కంప్యూటర్లో తెలుగు టైపింగ్ చేయాలనుకుంటున్న మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తెలుగు టైపింగ్ ప్లేలిస్ట్లో భాగంగా ప్రీవియస్ వీడియోస్లో అనూఫాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అలాగే అను స్క్రిప్ట్ మేనేజర్ వాడేటప్పుడు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియోలో మీరు అసలు తెలుగు లెటర్స్ని కంప్యూటర్లో ఎలా టైప్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నారు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ యువర్ అనిల్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం ఐటీ గురు. లీవ్ యువర్ లవబుల్ లైక్, షేర్ టు అదర్స్ అండ్ సెండ్ యువర్ సజెషన్స్ అండ్ కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కంప్యూటర్లో తెలుగు లెటర్స్ టైప్ చేయడానికి ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు అను స్క్రిప్ట్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న కీబోర్డ్ లేఅవుట్ దగ్గర పెట్టుకొని నేను చెప్పబోయే రూల్స్ని మైండ్లో పెట్టుకొని ఏదైనా తెలుగు మ్యాటర్ని టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే నెమ్మదిగా మీకు తెలుగు టైపింగ్ అలవాటైపోతుంది. అయితే ప్రొఫెషనల్గా కీబోర్డ్ చూడకుండా ఇంగ్లీష్ టైపింగ్ ఎలా చేస్తారో అలాగే తెలుగు టైపింగ్ కూడా చేయాలంటే మాత్రం దానికి కొంచెం డిఫరెంట్ మేనర్లో ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాసెస్ గురించి మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది కంప్యూటర్లో ఎలాగోలాగా టైప్ చేస్తే చాలు అనుకుంటారు, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లెక్స్ బ్యానర్ డిజైన్ చేసేటప్పుడు లేదా ఒక విజిటింగ్ కార్డు లేక ఒక వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేసేటప్పుడు మనం చేసేది చాలా తక్కువ మ్యాటర్ ఉంటుంది. కాబట్టి అసలు తెలుగు లెటర్స్ ఎలా టైప్ చేయాలో తెలుసుకొని వాటిని టైప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కానీ బుక్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లు, క్వశ్చన్ పేపర్స్ ఇలాంటివి టైప్ చేద్దాం అనుకుంటే మాత్రం వాటిలో చేయాల్సిన మ్యాటర్ పేజీల కొద్దీ ఉంటుంది. కాబట్టి వాటి కోసం మీరు కీబోర్డు లేకపోతే కోడ్ చూడకుండా ఫాస్ట్గా తెలుగు టైప్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కష్టం. అయితే ఫాస్ట్గా టైప్ చేయాలనుకుంటున్నా, కీబోర్డు చూస్తూ నెమ్మదిగా టైప్ చేయాలనుకుంటున్నా, ఎవరికైనా టైప్ చేసుకునేటప్పుడు ఉండే రూల్స్ మాత్రం ఒకటే. ఇప్పుడు ఈ వీడియోలో ఆ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నది అను ఫాంట్స్కి సంబంధించిన యాపిల్ లేఅవుట్. దీన్ని సంపాదించడం ఏమంత కష్టం కాదు కూడా. మీరు గూగుల్లో అను ఫాంట్స్ యాపిల్ లేఅవుట్ అని టైప్ చేస్తే మీకు ఈ ఇమేజ్ దొరుకుతుంది. దీనిలో ముఖ్యంగా రెండు సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి లాంగ్వేజ్, తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నప్పుడు దీనిలో తెలుగు అనేది ఉండాలి. ఇక లేఅవుట్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ కీస్ ఆన్ ద కీబోర్డ్ అని అర్థం. అను ఫాంట్ సాఫ్ట్వేర్తో తెలుగు టైప్ చేయడానికి ఇప్పుడు మనకు కనిపిస్తున్న యాపిల్ లేఅవుటే కాకుండా వేరే లేఅవుట్స్ కూడా ఉన్నాయి. అవి మాడ్యులరు, రోమా, ఫోనెటిక్ ఇలాంటివి. వీటిని తీసుకున్నప్పుడు లేఅవుట్ మారిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగు లెటర్స్కి కోడింగ్ మారిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కా అనే లెటర్కి యాపిల్ లేఅవుట్లో ఒక కోడ్ ఉంటే రోమాలో వేరేగా, ఫోనెటిక్లో వేరేగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకునేది యాపిల్ లేఅవుట్కి సంబంధించిన కోడింగ్ గురించి మాత్రమే. ఇప్పుడు ఈ యాపిల్ లేఅవుట్ని గుర్తుపెట్టుకొని తెలుగులో టైప్ చేయడానికి నేను మూడు స్టెప్స్ చెప్తాను. మీరు ఆ ఆర్డర్లో ప్రాక్టీస్ చేసుకుని కంప్యూటర్లో అను ఫాంట్స్ యూజ్ చేసుకుని తెలుగు టైప్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, అచ్చులు ప్రాక్టీస్ చేయడం. సెకండ్ స్టెప్, గుణింతాలు ప్రాక్టీస్ చేయడం. ఇక ఫైనల్ స్టెప్, తెలుగు టైప్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ మీరు నేర్చుకోవాలి. అంటే ఒత్తులు ఎలా ఇవ్వాలో, కొన్ని ప్రత్యేకమైన అక్షరాలు ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు కంప్యూటర్లో ఏదైనా సాఫ్ట్వేర్లో అను ఫాంట్స్ యూజ్ చేసుకుని తెలుగు టైప్ చేసుకోవడం. ముందుగా అచ్చులు ఎలా టైప్ చేయాలో చూద్దాం. చూడండి, స్క్రీన్పై మీకు తెలుగు అచ్చులు మరియు వాటికి సంబంధించిన ఇంగ్లీష్ కోడ్ కనిపిస్తుంది. ఈ ఇంగ్లీష్ లెటర్ కోడు కీబోర్డుపై టైప్ చేస్తే దానికి సంబంధించిన తెలుగు లెటర్ మీకు స్క్రీన్పై వచ్చేస్తుంది. ఇలా వీటిని టైప్ చేస్తూ మీరు కొన్ని రోజులు అచ్చులు ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీకు ఈ అచ్చుల కోడు మైండ్లో గుర్తుండిపోతుంది. ఇక ఈ కోడ్ అవసరం లేకుండా మీరు అచ్చులు టైప్ చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. ఇక సెకండ్ స్టెప్, హల్లులు ప్రాక్టీస్ చేయడం. అయితే ఈ హల్లుల్ని మీరు వాటి ఆర్డర్లో వరుసగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా తెలుగు వర్ణమాల లాంటిది ప్రిపేర్ చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు చేద్దరు. కానీ ఈ హల్లుల కోడ్ చార్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, కా అండ్ ఖా లెటర్స్కి ఒక్కటే లెటర్ కోడ్ ఉంది. కాకపోతే స్మాల్ జేకి కా వస్తుంటే క్యాపిటల్ జేకి ఖా వస్తుంది. అదే మేనర్ని చార్ట్ అంతా ఫాలో అయింది, అవునా? అంటే
మీరు ఇక్కడ ఒక్క లెటర్ కోడ్ గుర్తుపెట్టుకుంటే దాని వేరియంట్ లెటర్ కోడ్ వచ్చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ రా అండ్ బండీరా, అలాగే లా లా ఇలా, అవునా? అలాగే కీబోర్డ్ పై రెండు లెటర్స్ ఉన్న కీస్ ఉంటాయి కదా, మనం డైరెక్ట్గా టైప్ చేసి వచ్చేది కింది లెటర్. అదే పై లెటర్ టైప్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, స్లాష్ టైప్ చేస్తే జా వస్తుంది. అదే క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తే, అంటే షిఫ్ట్ పట్టుకుని అదే కీ ప్రెస్ చేస్తే జా వస్తాయి. అయితే ఈ హల్లుల కోడ్ మనకి గుర్తుండిపోవాలంటే బెస్ట్ మెథడు గుణింతాలు ప్రాక్టీస్ చేయడం. మీకు తెలుసా గుణింతాలంటే? ఏదైనా హల్లుకి అచ్చు ఒత్తులు ఇవ్వడం. అవునా, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఆకారం ఆకారం. ఇప్పుడు కా గుణింతం ఎలా టైప్ చేయాలో చూద్దాం. కా లెటర్కి కోడు జే. ఇది టైప్ చేయగానే మనకు కా గుణింతంలో మొదటి రేఖరం అయిపోయినట్టే. ఇక కా టైప్ చేయాలనుకుంటున్నప్పుడు కీబోర్డ్పై జే టైప్ చేయండి. స్క్రీన్పై కా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ టైప్ చేయడం కోసం కీబోర్డ్పై ఈ టైప్ చేస్తాం. ఇంతకుముందు ఉన్న కా లెటర్కి ఆకారం వస్తుంది. ఇలా కంటిన్యూ చేస్తూ మిగిలిన అచ్చొత్తులను కూడా యూజ్ చేసి కా గుణింతం కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి, అచ్చుల్ని హల్లుతో కంబైన్ చేసేటప్పుడు, అంటే ఇలా హల్లు టైప్ చేసిన తర్వాత అచ్చు టైప్ చేసేయాలి, అంతేగాని హల్లు టైప్ చేసి తర్వాత మరో లెటర్ ఏదైనా అక్కడ టైప్ చేసి లేదా స్పేస్ ఇచ్చి లేదా కర్సర్ని మరో చోట ఎక్కడో క్లిక్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి తర్వాత మీరు మళ్ళీ అచ్చు టైప్ చేస్తే అది హల్లుతో మెర్జ్ అవ్వదు, ఇలా సెపరేట్గా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్, అకారం అంటే తలకట్టు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అలాగే అం అహాలతో హల్లుని మెర్జ్ చేసేటప్పుడు మీరు ఆ టైప్ చేయని ఒక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాగునింతం టైప్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్కి మీరు జస్ట్ కా లెటర్ యొక్క కోడ్ అంటే జే లెటర్ టైప్ చేస్తే చాలు. జే తర్వాత ఆ లెటర్ యొక్క కోడ్ అంటే క్యూ టైప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కమ్ చేయాల్సి వచ్చినప్పుడు జే టైప్ చేసిన తర్వాత స్మాల్ జీ టైప్ చేస్తే సరిపోతుంది. అంతేగాని జే టైప్ చేశాక క్యూజీ అనేది చేయక్కర్లేదు, చేయకూడదు కూడా. అండర్స్టాండ్? అలాగే కహా చేయాల్సి వచ్చినప్పుడు జే టైప్ చేసి తర్వాత క్యాపిటల్ జీ అంటే కీబోర్డ్పై షిఫ్ట్ పట్టుకొని జీ టైప్ చేస్తే కహా వస్తుంది. ఇలా మీరు అన్ని గుణింతాలని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ గుణింతాలని ప్రాక్టీస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, తర్వాత మీరు ఈ హల్లుల కోడ్ సెపరేట్గా బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఒక గుణింతం ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏంటో తెలుసా, ఒక హల్లు కోడ్ని అచ్చులు ఎన్నున్నాయో అంటే 16 సార్లు టైప్ చేస్తున్నారన్నమాట. అంటే మీకు ఆటోమేటిక్గా ఈ హల్లు లెటర్ కోడ్ గుర్తుండిపోతుంది. ఇంకో విషయం, ఈ గుణింతాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు ప్లెయిన్ లెటర్స్ గుణింతాలు ప్రాక్టీస్ చేసి తర్వాత ఒత్తున్న లెటర్స్ గుణింతాలు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కా గుణింతం తీసుకోండి. టైప్ చేసేటప్పుడు జే తర్వాత జేఈ తర్వాత జేఆర్ తర్వాత జేడబ్ల్యూ ఇలా చేస్తాం కదా. అదే కా గుణింతం చేయాలనుకోండి, షిఫ్ట్ జే తర్వాత షిఫ్ట్ జే తర్వాత షిఫ్ట్ జేఈ షిఫ్ట్ జేఆర్ ఇలా చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల మీకు ఎక్కువ లెటర్స్ని టైప్ చేసిన ఫీలింగ్ వచ్చి కష్టంగా ఉంటుంది. మీలో కొంతమందికి షిఫ్ట్ పట్టుకోకుండా క్యాప్స్ లాక్ ఆన్ చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, తెలుగు లెటర్స్ కోడ్లో స్మాల్ లెటర్స్కి క్యాపిటల్ లెటర్స్కి సెపరేట్ కోడ్ ఉంది. చూడండి, ఇక్కడ స్మాల్ డబ్ల్యూ టైప్ చేస్తే ఈ వస్తుంటే క్యాపిటల్ డబ్ల్యూకి అరు వస్తుంది. కాబట్టి తెలుగు టైప్ చేసేటప్పుడు క్యాప్స్ లాక్ ఆఫ్ చేసేసి అవసరం అయినప్పుడు షిఫ్ట్ పట్టుకుని ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్. ఇక్కడతో మనకు తెలుగు టైప్ చేయడంలో ఉన్న మొదటి 2 స్టెప్స్ కంప్లీట్ అయినట్టు. ఇక హల్లులకి హల్లు ఒత్తు ఇవ్వడం, ఒకదానికన్నా ఎక్కువ ఒత్తులు ఇవ్వడం, కొన్ని స్పెషల్ లెటర్స్ టైప్ చేయడం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అప్పటిదాకా ఈ వీడియోలో నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లేక అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, మీ డౌట్స్ లేక సజెషన్స్ని కామెంట్స్ రూపంలో అందించండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వదు. నేను ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తాయి, అంతే. తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.